निश्चला वेरी गुड निश्चला Rachel, Leona, Rachel. ప్రేమగల తండ్రి ఈ రోజంతా సాయం చేసిననుకున్నాను. మాకు మంచి సార్ని ఇచ్చిననుకున్నాను. మేము మ్యూజిక్ క్లాస్ లో మంచిగా నేర్చుకునేటట్టు సాయం చేయండి. మేము మంచిగా పాటలు పాడడానికి సాయం చేయండి. మాకు మంచి వాయిస్ ఇవ్వండి. మేము మంచిగా నేర్చుకునేటట్టు సాయం చేయండి. యేసు నామములో వచ్చినంతని Okay. Sa-ri-ga-ma-ra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 
పాదాని పామా సా పమగ పమగ సరే గడ పడుతున్నావా? చూస్తుందా? పడు. సారీ గ తెలుగుబాటు నివేదా
అయితే పాడనా సరిగా సరిగా ఏం వినిపించట్లేదు నువ్వు వాడేది. ఏం చేయాలి మైలు వరకు పాడితే సారీగా తమిళ పాడతావా? పాడు తమిళ పాడు. పాడు సారీగా సారీగా సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్ పాడు
సత్యం నీవే నా జీవం నీవే నా సత్యం చూసుకోండమ్మా, అది ఎలా పాడుతున్నారో తెలియదు. నేను సార్ మాట వినపడుతుందండి జాషువా గారు, నా మాట దయోమి నీలిమ గారు వినిపిస్తుంది సార్. జనీన ఆలివ్ ఎవరైనా అందరు బయటకు రండి, రోడ్లు పెట్టారండి ఐఏఎస్ ఐపీఎస్. కావండి, ఇవాళ 49th క్లాస్ ఇది. సార్ సారీ, సోజన్ కి సెలైన్ ఎక్కుతుంది సార్, అందుకే వీడియో ఆఫ్ చేశాను. క్లాస్ వెళ్ళా వెంట. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. వెన్స్డే 50th క్లాస్. ఎంత ఫీడ్బ్యాక్ కావాలి కదా. రేపు అందరు మెసేజ్లు పెట్టండి, 50వ రోజు మీ ఫీడ్బ్యాక్ కావాలి అందరు. జై జైదేన్ గారు, జై వినయ్ కుమార్ గారు వెల్కమ్. ఇవాళ 49వ రోజు అండి, బుధవారం 50వ రోజు, 50th క్లాస్. ఈ న్యూ క్లాసెస్ సార్? అదే, వీళ్ళ క్లాస్ ఫిబ్రవరి 6th స్టార్ట్ చేసాం. ఓకే, వారానికి 2 రోజులే కదా. అవును, 50th ఆగస్ట్. అందరి దగ్గర ప్రతి ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి రేపు. రేపు ఎవడు ఎంతనా జాషువా గారు, ఒక్క సెంటెన్స్. ఓకేనా? ఓకే సార్, తప్పకుండా. లియోనా, రేచల్, డిశ్చల, ఏంజల్ మలేషియా, సిసిలియాజీ, అందరు రెండు మాకు కనపడి. ఆలివ్ సిఎంసిఐ, సాత్విక సిఎంసిఐ. ఇప్పటి వరకు 5 పాడతా చూడండి. కింద బాగా సాధనలు అమ్ముతాం మళ్ళీ. ప్రయోజనం కనిపించాలి కదా. వర్షం అండి హైదరాబాద్ లో బాగా, కొంతమందికి పాపం రెయిన్ వర్షం పడుతుంది సార్, ఇప్పుడు కూడా ఉంది. ఇంటరప్ట్ అవుతుందట. సరే వేళ ఎందుకంటే ఇంపార్టెంట్ అన్ని గీతాలు, వాయిస్ కల్చర్ కావాల్సిన గీతాలు రాగాలతో సైతం చేసాము. అవి ఆ గీతాలు పర్ఫెక్ట్ గా వస్తే వాయిస్ సెట్ అయిపోతుంది, అన్ని వాయిస్ కల్చర్కే. మరి ఎంతమంది సాధన చేస్తున్నారు అన్నది తెలియదు కనుక రేపు అందరూ ఫీడ్బ్యాక్ పెట్టాలి. బుధవారం 50వ రోజు సెలబ్రేషన్. అవండి మనోప్రియ గారు, 50 డేస్ లో ఎంత ఎంతవరకు మీ వాయిసెస్ బోల్డ్ అయ్యాయి, పాడగలుగుతున్నారు, కష్ట సుఖాలు మాట్లాడు. ఏమని నోటి పలకట్లేదు, ఆ నోటి పలకట్లేదని ఒకసారి అన్ని రిమైండ్ చేస్తా చూడండి, నేనే పాడతాను అనమాట.
నేను పాడి అడుగుతాను ఎవరైనా పాడతారు చూద్దాం. సీనియర్స్ అందరూ ఉన్నారు, ఏం నిశ్చల ఇద్దరు పాడేయలేదు. మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి రి మ ప ద మ ప ద ప మ గ రి స శ్రీ ప్రభువన పరమాపుడ కరుణ నిలయ మరియాసుత వందనములు పరమపిత అందరినిన దయచూపుమధరపాలక శరణో ప్రభు పరమీయగ దరిచేనవ వందనము పరమపిత అందరినిన దయచూపుమ సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనము పరమ పిత అందరినిన దయచూపుమ మా పద ససరి రి సద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స. ఇది మొదటిది, ఇది అంతమంది కూడా చేయలేదు. ఎవరు పాడగలరు ఇది? ఎవరు పాడలేదు. ఓకే నెక్స్ట్. పాడతాను సార్ నేను. పాడండి. ఎవరు? వినయ్ కుమార్ గారా? మీరు కాదు, పిల్లలా? కొత్త వాడు, కొత్త బ్యాచ్. ఓకే ఓకే. పాడొచ్చా ఏంటి పాడు? తెలుగా, ఇంగ్లీషా, అరవా, మలయాళమా, జపానా లాంగ్వేజ్? రాగు త్వరగా ఒక్కొక్క చరణం పాడడం పూర్తికొద్దు, స్వరం పాడడం చాలు. మా పద స పాడు. మా పద స సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స శ్రీ ప్రభువర పరమాత్మర కరుణ నిలయ మరియాసుత వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా. ఓకేనా? ఇంకా బాగా పాడుకుంటుంది. ఏం చేయాలి పాడు? మా పదాస మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద ప మ
కాదు 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 అది నిశ్చల పాడు, బాగా ప్రాక్టీస్ చేయి, చేయి తప్పులు రాకుండా పాడాలి. పాడగలవా నిశ్చల? Yes, sir. పాడినా? English lyrics పెట్టవా sir? ఓకే. Ma pa da sa sa ri, di sa sa pa ma pa, di ma pa da ma pa, da pa ma ga ri sa, sa ri ma ga ri, sa ri ga ri sa. Ri ma pa da ma pa da pa ma ga ri sa. Stand up. Sri Prabhu. Sri Prabhu vara paramatmura karuna nilaya. Maria Suta Vandanamulu Paramapita Andari Nila Daya Chupuma. Got it. Sir, I'm pardon, sir. Pardon. Okay. The board will be in London. Thesis. మా పద సరి పట్నరా ఎవరు తీస్తానంట భారతి గారు వెల్కమ్. ప్రెజర్ సార్, ప్రెజర్ ఏంటి ఆఫ్ యూ. ఒకరిని తీయపోయి ఒకరిని తీస్తాను పాపం. సింగర్ నయమి పాడు సార్, నేను పాడి తెలుగు పెట్టండి సార్. తెలుగు ఇవాళ రివిజన్ అండి భారతి గారు. ఎంతవరకు నేర్చు ఇవాళ 49th డే అండి, 49th క్లాస్ ఇవాళ, బుధవారం 50th క్లాస్. అలా ఇది ఏం నేర్చుకున్నారు, ఫీడ్బ్యాక్ కావాలని అడుగుతున్నారు. నేర్చుకున్నారా లేదా, ఇప్పటి వరకు కట్టిన ఫీజుకి న్యాయం చేకూర్చారా లేదా, అంతే కదా. ఓకే, సుష్మిత వచ్చిందండి, లేట్ ఫీజు కట్టమని పాడండి. మా పద ఆగండి ఆగండి, కంగారు మా పద సరి అది సుటి మా పద సరి రి సా ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి సా సా రి మ గ రి సరి గ రి సా రి మ ప ద మ ప ద ప మ గ రి సా. అయితే ఇక్కడ ఇది ఆరక్షరాలు, ఇక్కడ గమనించండి ఒకసారి, ఆరక్షరాల తాళం, అది గ్యాప్ లేదు అక్కడ, ఆరు 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 అలా వెళ్తాయి కనుక. మా ప త స సరి రి స ద ప మ ప రి మ ప ద మ అలా కంటిన్యూస్ గా వెళ్ళాలి. అంతేగాని మీరు ఆరక్షర మా ప త స సరి అని టీ కోసం రెస్ట్ తీసుకున్నారు అనుకోండి, తాళం మరి మా ప ద స సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సరే. ఆరు అక్షరాలు ఇప్పుడు పాడండి మీరు అలా, ఆరు అక్షరాలు ఇప్పుడు పాడండి కరెక్ట్ గా గ్యాప్ లేకుండా, పిల్లలు అర్థం చేసుకోండి. మా ప ద మా ప ద స సరి గ్యాప్ ఇవ్వకూడదు కదా. మా ప ద స సరి రి స ద ఒక బీట్ కి ఒక అక్షరం. మా ప ద స సరి రి స ద
రాముడు సా సాన దీర్ఘం కాబట్టి రెండు అక్షరాలతో సమానం ఉంది. మరి ఇది రూపకం ఆరు అక్షరాలు. గ్యాప్ ఇచ్చారంటే త్రిపిట తాళంలోకి వెళ్ళిపోతుంది. ప్రీతి గారు వెల్కమ్. మా ప ద స స రి రి స ద ప మ ప త క త కి త నిశ్చల ఇప్పుడు పాడు గ్యాప్ లేకుండా. మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద పాడు. అక్కడ కూడా దీర్ఘం లేదు. అక్కడ కూడా ద ప మ గ రి స సారి సా టూ లెటర్స్ ఇక్కడ. సారీ మా గరీ సరీ గరీ సరీ పాడేటప్పుడు తాళం కూడా టైమింగ్ అది వన్ టూ అలా రీచ్ బి స్వరం స్వరం మా ప. ప్రీతి గారు 49th డే, రేపు బుధవారం 50th డే. సో ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అన్నది అందరూ ఫీడ్బ్యాక్ పెట్టారు. ఫీడ్బ్యాక్ ఇవ్వాలి గ్రూప్ లో. ఓకే ఇంకెవరు పడతారు పిల్లలు ఎవరు పడతారు ఇంకా మా ప ద స తర్వాత డైనమిక్స్ మా ప మా ప ద స సారి ఊరికే స్వరం పడుతుంది దాని బ్యూటీ ఉండదు. మా ప ద స సరి స ద ప మ అలా పాడారు కదా అది కాదు. మా ప ద స సరి స ద ప మ ప రే మా ప రే మా రే మా ప ద మా ప ద ప తాప మగరే సారే గరే అది మేడం. నెక్స్ట్ నెక్స్ట్ పెట్టమ్మా. నెక్స్ట్ గీతం ఏంటి? రివిజన్ ఇవాళ నైతిక్ గారు రివిజన్ చేస్తాను సడన్గా పాడమని అడుగుతాను. సని సాధ ని సా ని ద ప ఇది ఇదే చూడండి. ఇదే ఏ తాళం ఇది? చతురస్ర మఠ్యాన్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే జంపి తాళం అంటే అట్ట తాళం. పది అక్షరాల తాళం. ఎక్కడ రెండు అక్షరాలు అంటే సా టూ లెటర్స్ ఇక్కడ సని సాధని సాని తప మగ బాప దాప మగ రే స స స ప మగ మరే గ స స సాని స ధని సని సని ధని సాని తప స స సాని ద ప మ గ మ ప ప మ గ రి ని రే ని సా సా ద ని ని ప ద ద మ ప ప గ మ మ రే గ స రే గ మ ప స రే గ మ ప ద ని సా ది రి సా ని ద ప మ గ రి స మా
పాడతారు చీత్ర సని సాద ని సని దప మగ మప దప మగరి స స ప మగ మరి గ స స ని సద ని సది సని ద ని సని దప సా సని దప మగ మప ప మగరి సరి రి ని స సద ని ని ప ద ద ప ప గ మ మరి గ సరి గ మ ప ద ని సారి రి సని దప మగరి స ఎవరు లేరు పేజ్ తిప్పమ్మ నెక్స్ట్ So can I sing? వెరీ గుడ్ మ్యామ్ పాడు సని స ఇంగ్లీష్ పెట్టు దని సని దప సని సాధని సని దప మగ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ గ మ రి గ స స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స మ వంద ప్రభువా వరదీవనలని యదీనులవని తలంచు సం బదలను ఎంతగాను ఓసగిన శ్రీయేసుని ఆనమే మా వందనమే శ్రీయేసుకు వెరీ గుడ్ క్లాప్స్ డైనమిక్స్ కూడా ప్రాక్టీస్ అలా సని సాదని సని సాదని సాని దప సాని దప మగ మ ప దప మగ రి స ఇవి డైనమిక్స్ స స ప ప మగ మ రి గ గ బాగా వింటే చాలు ఒకసారి స స సాని సాదని స రి రీ సని దని సని ద ప అది ఓకే ఇంకెవరు సరే పాడతాను పాడు సని సా పాడు సని సాధని సాని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సాని సాధని సరి సాని దాని సాని ద
కాదు ఈగో కాదు మా వందనములే ఇదిగో బాగా రావాలి. ఇదో సీనియర్స్ అలా వింటూ ఉండండి, కొత్త వాళ్ళు ఎలా పాడతారో చూడండి. నెక్స్ట్ ప్లేట్ తిప్పండి సార్ మేడం. గ గ ప ప ద ప స స రి స ద ద ప రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స స ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స కరుణాల ధర పాద శరణమయ జయ శీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ శుభ గుణలో నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ గగనాథ శ్రీశ జయ 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 ఎవరు ఎవరు పాడతారు పాడగల పాడ ga ga pa pa ga ga pa pa da pa sa sa ri sa da da pa ga ga ri ga pa da sa sa pa da pa ga ga ri ga ga da pa ga pa ga ga ri sa ga 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 ri ga pa ga pa pa ga ga pa da pa ga ga da pa da da pa sa sa da ga ri ri sa sa da sa da 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 pa ga pa da sa da pa da pa ga ga ri sa sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa da sa sa karunala dara pala sharanamaya daya shila nirupama prema sagar shubhakara pujakara shobhita shubhagunalola నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ జ్ఞాననాద శ్రీ
జయ 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 వరదాత. వెరీ గుడ్ వెరీ గుడ్ నిశ్చల పడ గ గ ప పడ గ గ ప ప ద ప స స రి స గ ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప ప గ గ రి స గ గ గ గ రి గ సార్ చదువు తెలుగు ఇది నేర్చుకుంటే ఇండియన్ క్లాసికల్ వెస్ట్రన్ క్లాసికల్ వచ్చి హార్మనీ ఇండియన్ క్లాసికల్ వచ్చి మెలడీ ఈ మెలడీలో ఈ డైనమిక్స్ ఉంటాయి కదా ఇండియన్ క్లాసికల్ నేర్చుకుంటే వెస్ట్రన్ ఊదేయచ్చు ఇప్పుడు మనం ఇంగ్లీష్ రేపు ఫోర్ పార్ట్ హార్మనీ నేర్చుకుంటాం ఇంగ్లీష్ అంటే క్రిస్మస్ వస్తుంది కదా సైలెంట్ నైట్ జాయ్ టు ది వరల్డ్ కొన్ని కొన్ని ఇంగ్లీష్ హిమ్స్ పార్ట్స్ సొప్రానో సొప్రానో ఆల్టో టెనర్ బేస్ బేస్ మాట అలా ఉంది కదా సొప్రానో ఆల్టో టెనర్ మూడు ట్యూన్స్ మీ వాయిస్ తగినట్టుగా ట్యూన్స్ ఇస్తాం పాడాలి నేర్చు సో ఇంగ్లీష్ కూడా ఉంటుంది బాగా నెక్స్ట్ అవర్ సీనియర్స్ వద్దులే సీనియర్స్ ఎలా వినరు సార్ నేను పాడతా సార్ పాడు గ గ ప ప గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ ప గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ గ ప ద స స ద ప గ గ రి కాదు తప్పు నేర్చుకోకూడదు తప్పు నేర్చుకో అందుకే చాలా సార్లు వినాలి నేను పాడిందంతా వినాలి వీడియో చూడండి మీరు ఎవరు చూడటం లేదు వీడియో చూడాలి ఈ వీడియో కూడా వినాలి మీరు పాడే మీరు పాడినప్పుడు వింటుంటే ఎక్కడ తప్పులు పాడదో తెలుసు గ ప ద స స ద ప ఏ నోట్ కా నోట్ ఫ్రీక్వెన్సీ చేరకపోతే మీ సింగింగ్ పనిచేయరు నెక్స్ట్ నెక్స్ట్ పెట్టమా నెక్స్ట్ గీతం
నేను త్రీ ఇంకా మాగారి మాగారి సార్ భారతి గారు అలాగా పాడుకుంటూ ఉన్నాను మైండ్ లో రివైజ్ చేస్తాను. మాగరి మాగరి ససని దసారి మాగరి సని దప ద మగరి గ పద 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 సని దస గ పద 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 ప్రవచనం సుడేయి జగముడేలేడు జీవన కనక సుతుడగు కనికరాత్మ కనక సుతుడగు కనికరాత్ముడు. శ్రావణ్ గారు వెల్కమ్, ఎవరు పాడతారు? థ్యాంక్ యూ సార్. బాగున్నారా సార్? బాగుంది. ఇండియాలో ఉన్నారు ఇప్పుడు? అవును సార్, ఇండియా సార్. ఎన్ని రోజులు ఉంటారు? ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉంటాం సార్. రండి విశాఖపట్నం, సార్ వైజాగ్ రండి. అలాగే సార్, దయం చిత్తం అయితే వీలైతే వస్తాం. నిశ్చలాన్ని తీసుకురండి. అలాగే మాగరి మాగరి బిలహరి సరిగా పద స వెళ్ళేటప్పుడు అసెండింగ్ లో మోహన, డిసెండింగ్ లో శంకరాపాడు. సని దప మాగరి ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క గీతం గుర్తు పెట్టుకుంటే బిలహరి అనగానే ఇది మైండ్కి రావాలి. మోహన అనగానే గ గప అట్లాగ ఒక్కొక్క రాగం దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క గీతాన్ని మైండ్ లో పెట్టుకుని అది పాడుకుంటూ ఉంటే ఆ రాగం ఆటోమేటిక్. మాగ మాగ ఫస్ట్ స్టేట్ చూడండి, మాగరి మాగరి సని ద సని మాగరి సని ద ప ద ప దాదా దాదా ప మాగరి పద సార్, కెన్ ఐ సింగ్? నేను కనిపిస్తున్నానా మీకు? నో సార్, కనిపించట్లేదు సార్. నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఇదేదో స్టక్ అయింది. భారతి గారు అలా కంటిన్యూ చేయించండి, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. ఇది స్టక్ అయింది. ఎవరన్నా పాడండి అమ్మా పాప. వాళ్ళతో ఇది పాడిస్తాను నేను ఈ లోపు జాయిన్. కెన్ ఐ సింగ్ ఆంటీ? ఎవరన్నా పాడతారా? మగరి మగరి సని ద సరి రి మగరి సని ద పాడుతున్నారా? ఎవరు పాడట్లేదు సార్. పాడలు కవిత వెల్కమ్. ప్రైజ్లాడ్ సార్. ప్రైజ్లాడ్ సార్. ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ మృదుల గారు. ప్రైజ్లాడ్ భారతి సిస్టర్. ఇవాళ ఇది 49th క్లాస్, వెన్స్డే 50th క్లాస్. అందుచేత వీళ్ళు ఇప్పుడు 10 గీతాలు నేర్పాను. 10 గీతాలని ఒకసారి 20 చేస్తాను. అవుదా అంటారు.
మగరి మగరి ససని ద సారి రి మగరి సని ద ప ద ప మగరి గ గ ప ద ప ద గ ప గ ప ద ప ద ప ద సని ద సా గ ప ద ప ద ప ద సని ద సా సా సుష్మిత ఉన్నా ఎవరు పాడతారు జూనియర్స్ మగరి మగరి సని సన్ని సారి లేరా ఒక్క నిమిషం అండి సుస్మిత లేనప్పుడు ఇంటర్నెట్ ఉన్నావా చూపించు బాక్స్ సరి ద సారి మగరి సని ద ప ద ద ప మగరి గ ప ద ప ద ప ద సని ద సా ఇది ఒకటి. ఇదేంటిది బిలహారి రాగం త్రిపిటి తాళం చూసారా ఎన్ని సెవెన్ లెటర్స్ 1 2 3 4 5 6 7 7 7 7 అండ్ 10 ఎక్కడ గ్యాప్ లేదు ఇక్కడ ఒకటే సా రెండు దీర్ఘాలు ఉన్నాయి చూసారు 1 2 3 1 2 3 4 1 2 3 1 అలా వెళ్తుంటా. సో మగరి మగరి సని ద సారి మగరి సని ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సని ద సా గ ప ద ప ద ప ద సని ద సా వినయ్ కుమార్ గారి గీతం తెలుసా మీకు పిలహరి తెలుసు తెలుసు సార్ మగరి మగరి సని ద సారి రి స్క్రీన్ మీద పెట్టలేదు సార్
పాడండి. మాగారి మాగారేస మాగరి మాగరి సని ద సారి రి మాగరి సని ద ప ద ద ప మాగరి గ గ ప ద ప ద ప ద సని ద సా సా ప్రవచనంబున యేసుడే జగమునేలేడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు. అది రెండుసార్లు పాడాలి, అది రెండుసార్లు పాడాలి. జనక సుతుడగు కనికరాత్ముడు ఫస్ట్ అమ్మో కప జనక సుతుడగు కనికరాత్ముడు అని మొదటిసారి పాడి రెండోసారి తుడగు కనికరాత్ముడు ప్రవచనంబున అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు ఆది దేవుడు ప్రాణనాదుడు ఆది దేవుడు. జనమనంబున జనమనంబున దైవతనయుడు గణతనుందిన దీనవదనుడు మనసులెరిగిన దేవదేవుడు మనసులెరిగిన దేవదేవుడు. మాగరి 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 సని ద సారి రి మాగరి సని ద ప ద ద ప మాగరి గ గ ప ద ప ద ప ద సని ద సా సా గ ప ద ప ద ప ద సని ద సా సా. సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి సా స గ గ ప ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స రి రి గ మ ప మ గ రి పాడండి. సరి సరి ప మగరి సరి సరి ప మగరి సని సరి 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 ప ని సరి ని 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 సా సా స గా గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గా గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా స రి రి గ మ ప మ గ రి స
టైమింగ్ ఏదో కొంచెం మిస్ రావాలి. లేదా సరి సరి పరిణక్షరాలు పరిణక్షరాలు కదా, తక్క తగ్గిట తగ్గిట తక్క తిన అదే సరి సరి పగరి సరి 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 పని సరి అంటే ఇది ఎక్స్పెరిమెంట్ ఎలాగా, ముందు పిల్లలు లెటర్ ఆరు అక్షరాలు తాడవే ఒక విధంగా, అంటే చతురస్రూపం. తక్క తక్కిట తక్కిట తక్క దిన 12 లెటర్స్. మళ్ళీ సేమ్ ఇది 12, ఇక్కడ నుండి 6 6 6. వంశ సగ గ మ ప మ గ వన్ ప ప మ గ రి గ మ గ రి స స సమ సరి రి గ మ ప మ గ రి వంశ స గ గ సరి సని ప మ గ రి సని సరి సరి సని ప ని సరి ని 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 స వంశ స సరి సని ప మ అరే అది 12 అంటే 6 6 6 కానీ ఎదురు వచ్చినట్టు ఉంటది కదా. తక్క తక్కిట తక్కిట తక్క దిన తక్క తక్కిట తక్కిట తక్క దిన తక్కిట తక్కిట అది కాంప్లికేటెడ్. అర్థమైందా కవిత? చూసా తాళం తక్క తగ్గిట తగ్గిట తగ్గ దిన 12 అక్షరాలు. మళ్ళీ సేమ్ సేమ్ అదే అదే రిధం అక్కడ నుండి మళ్ళీ తగ్గిట తగ్గిట తగ్గి అలా
ఇన్ని చేసాం మొత్తం. పాడు పాడు కవిత పాడు. సరే సరే పమగరి బాత గారు అర్థమైందండి. తాళం పని నక్షత్రాలు 12 12 వచ్చి మళ్ళీ 12 ఆరు ఆరు ఇక్కడ నుండి మీరు మీరు మాత్రం తాళం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడో ఏదో మిస్ అయిపోయా నోట్స్. ఓకే చూసి చూసి పాడినా సార్ అన్ని దగ్గర ఉందా అది రాసుకున్నా. దొరికింది 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 సార్ ఓకే. సరి సరి మాగరి సని సని సరి సని పా మాగరి సని సరి సని సరి సరి సని అని సరి నీ 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 సా సా స గ గ గ మ ప ప మ గ పాప పమ గరి గ మ గరి సా సా స గ గ గ మ ప ప మ గ పాప పమ గరి గ మ గరి సా స స రి రి గ మ ప మ గరి సా స స రి రి గ మ ప మ గరి సా సరి సని మాగరి సని సరి సరి సని ని సరి నీ 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 సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గరి గ మ గరి సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గరి గ మ గరి సా స సరి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము ఆ నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే బ్రతుకే ప్రభునికి నా హృదయమే విజయము చెంత చేరి నంతలోనా చింతలేని శాంతి కరమా చెంత చేరి నంతలోనా
ಚಿಂತಲೇನಿ ಶಾಂತಿಕರಮ ಕಾಣುವಾಣುವುನ ಆನಂದಮೆ ಕಾಣುವಾಣುವುನ ಆನಂದಮೆ. భారతిగారు ప్రిపేర్ చేయండి, చాలు చాలు రోజులైంది సార్ పాడి ఆడి పాడుతున్నాను. కదా, అదే అందుకే రివైజ్ చేస్తాను అన్ని పిల్లలకి. ఓకే స్వీటీ, వెరీ గుడ్, ప్రిపేర్ చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు, బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ దినము అంతా కూడా నాయన మమ్మల్ని మీ రెక్కల నీడలో భద్రపరచుకొని సజీవుల రెక్కలో ఉంచిన విధానమును బట్టి మీకు వందనా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము, అయినప్పటికీ మమ్మల్ని మీ రెక్కల నీడలో దాచి నాయన సురక్షితముగా కాచి కాపాడుచున్న విధానమును బట్టి మీకు వందనా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఏమై ఉన్నాము, కేవలం మీ కృప అయినదని గుర్తిరిగి ఎల్లప్పుడూ మీ కృప కొరకు కనిపెట్టుకుంటూ నాయన మీ సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండడానికి మాకు నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన రాత్రికాల సమయం ముందు, ఇదిగో సంగీత కుటుంబముగా నా ప్రభు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారం వరకు నాయన మేము నాయన అటెండ్ అయ్యి నా ప్రభు నాయన బిడ్డలు నేర్చుకుని చుండగా వినుచుండగా నాయన మీరే బిడ్డలతో ఉండి నాయన దీవి వారిని దీవించి ఆశీర్వదించమని నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎంతో శ్రద్ధతోనూ ఓపికతోనూ నేర్పిస్తున్న మాస్టార్ని బట్టి మీకు వందనా స్తుతులు స్తోత్రాలు. సార్కు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన తలాంతుల్ని బట్టి ఈవులను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయన తలపెట్టిన ప్రతి కార్యము కూడా నాయన విజయవంతంగా జరిపించగల దేవుడు అని ఎంతో విశ్వాసంతో అనుదినము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఎంతో ఆలోచన, ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి ప్రభు, వాటిని అన్నిటినీ ఫుల్ఫిల్ చేయగల దేవుడు మీరే తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారు నాయన? మా సమస్తము నా ప్రభు మీ చేతులకు అప్పగించుకొని సమస్త భారము నాయన మీ మీ శిలువ చెంత వేసుకొని నా ప్రభు మీ కృప కొరకు నాయన కనిపెట్టుకొని నాయన ముందుకు సాగటానికి నాయన మీ సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మాస్టర్ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. బుక్ పబ్లిషింగ్ విషయంలో నాయన మీరు చేసిన గొప్ప మేలును బట్టి మీకు వందనాలు తండ్రి. అది రిలీజ్ చేయడానికి జరగబోయే ఫంక్షన్ బట్టి, దానికి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధపాట్లను బట్టి నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల తండ్రి మీకు వందనాలు తండ్రి. సమస్త మహిమ ఘనత మీరే పొందుకొనగల దేవుడు నాయన, నిజ దేవుడు, లోకరక్షకుడు నాయన. మిమ్మల్ని ఎరిగిన వారు ఎంతోమంది నాయన ఈ లోకముని విడిచిపెడుతూ ఉన్నారు ప్రభు, రక్షించ రక్షణ లేకనే నాయన విడిపోతూ ఉన్నారు. అయితే నాయన మేము రక్షింపబడి మీ సన్నిధిలో నాయన నిలకడగా ఉండడానికి మీ కృపా సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన ఇదిగో చిన్న బిడ్డలు నాయన వారి చదువులోను విద్యలోను నాయన అలాగే సంగీతంలో కూడా నా ప్రభు మీ తోడు మీరేడ అనుగ్రహించి వారి తల్లిదండ్రులను బిడ్డలను కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు ఇంకా శ్రద్ధగా నాయన మాస్టర్ చెప్పింది ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకుని నాయన చక్కగా నాయన పాడడానికి మీ కృపా సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ నాయన మమ్మల్ని కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించి నాయన మమ్మల్ని దీవించమని ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో వినయముతో ప్రతిమలు వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్స్ సార్.